morning friends, I am Devi Jaya, principal of Radio College, Yadavin Bodhi District. Today, we will start the YouTube blog for our Mathilapurukochi. Admissions are ITA, start out of Germany, they already practically start out for India. And we will last work in Agakunda, hurry up out there. మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ లాగా మీరు జాయిన్ కాగా మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ఇమీడియట్గా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీని గురించి చెప్పాలనుకుని నేను ఈ బ్లాగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీకు ఉపయోగపడ్డా, మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడ్డా, మీరు ఎవరికైనా దీన్ని షేర్ చేస్తే కూడా చాలా యూస్ఫుల్ మెసేజ్ ఉంటుంది దీంట్లో. సో మీరు కైండ్లీ నా ఒక రిక్వెస్ట్, లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే ఫ్రెండ్స్, సో రైట్, ఐటీఐలో అడ్మిషన్స్ ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది బయటకు వచ్చేసింది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోయినాయి. దీనికోసం చేయాల్సిందల్లా మీరు ఎస్ఎస్సి పాస్ అయి ఉన్నారా? ఓకే, ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే దానికి సంబంధించిన ఒరిజినల్ ఎస్ఎస్సి మేము విత్ బోనోఫై బోనోఫై ద్వారా స్టడీ సర్టిఫికేట్ పోతారు. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ మినిమం 4 ఇయర్స్కి అయి ఉండాలి. తర్వాత దానికి సంబంధించిన మీకు ఒకవేళ క్యాస్ట్ ఏదైనా ఉంది అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ 3 కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఇవి స్కాన్ చేసి నీట్గా స్కాన్ చేయండి. మాకు వచ్చిన ప్రతిసారి అడ్మిషన్స్ అప్పుడు వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు చాలాసార్లు మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే స్టాంప్ సైజ్లో స్కాన్ చేసి పెడుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. మీరు స్కాన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు రిట్రీవ్ చేసుకొని మీ ఫైల్ని మీరు చూసుకోండి. సో అది రిట్రీవ్ చేసుకొని చూసుకున్న తర్వాత మీరు సాటిస్ఫై అయినా కానీ సబ్మిషన్ దాకా వెళ్ళండి. లేదు అంటే అక్కడ ఆగి మళ్ళీ ఒకసారి స్కాన్ చేయండి. ఆ స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఇట్ మస్ట్ బి విజిబుల్ అండ్ రీడబుల్. అంటే మీరు చూడగలగాలి, చదవగలగాలి, క్లియర్గా మాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెరిఫై చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం మేము టైం ఒక బాండ్ ఉండడం వల్ల మాకు వెరిఫికేషన్ అప్పుడు కొంతమంది మీ సెల్ ఫోన్స్ ఇస్తున్నారు, నంబర్స్ ఇస్తున్నారు కానీ వై వీఆర్ కాలింగ్ మళ్ళీ మీరు అక్కడ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. ఒక్కోసారి మేము అక్కడున్నాం ఇక్కడున్నాం మేము ఇప్పుడు పెట్టలేము మా సర్టిఫికేట్స్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అట్లాంటి తప్పిదాలు లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్న సమయంలోనే కరెక్ట్గా ఆచితూచి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా చూసుకొని మీరు స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకొని పెట్టండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏమైనా మాకు స్కానింగ్లో మీ డాక్యుమెంట్స్ అనేవి కనిపించకపోయినా, సరిగ్గా లేదు, విజిబిలిటీ అన్నా, రిజెక్ట్ అవ్వడం అనేది ఛాన్స్ ఉంటుంది. ఈ రిజెక్షన్ అనేది మీకు ఎటువంటి మెసేజ్ రాదు. సో మీరేమనుకుంటారు, మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాము మాకు ఇంకా అలాట్మెంట్ రాలేదు అనుకుంటారు. ఆ టైంకి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ అయిపోయి సెకండ్ ఫేజ్ ఒకవేళ వస్తే కనుక సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది నాకు రీసెంట్గా జనవరి ఫిబ్రవరి మంత్ వరకు కూడా ఈ కామెంట్స్లో నాకు అడుగుతున్నారు, ఫోర్త్ ఫేజ్ ఎప్పుడు మేడం, థర్డ్ ఫేజ్ ఎప్పుడు మేడం అని చెప్పి. జూలైలో లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ది, జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ ఇప్పటికీ కూడా ఆ రిసీవింగ్ ద మెసేజ్ వస్తే అడ్మిషన్స్ ఎప్పుడు, ఫోర్త్ ఫేజ్ అడ్మిషన్ ఎప్పుడు అని అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ సంబంధించి. ఫ్రెండ్స్ అవన్నీ అట్లాంటివి లేవు, అయిపోయినాయి. ఇది 23-24 ఇయర్కి సంబంధించి, 23-24 సెషన్కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, ప్రక్రియ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చి 10th June, ఇట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్. మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుందా మేడం అని డౌట్ క్రియేట్ చేసుకోకండి, ఎక్స్టెన్షన్ కోసం అని వెయిట్ చేయకండి. ఎక్స్టెన్షన్ అవుతుంది అప్పుడు చూసుకుందాంలే అనేది తీసేయండి. ఇది మీరు ఇంటింగ్ టైం ఒకవేళ ఈ వీడియో చూసి ఉంటే కనుక తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి, 10th June లోపలే లాస్ట్ మినిట్ వరకు ఆగకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. 10th June ఇస్ ద లాస్ట్ డే. ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు అని అంటే దీనికి ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ నేను ఈ బ్లాగ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బ్లాగ్ డిస్క్రిప్షన్లో ఇచ్చినప్పుడు ఆ వెబ్సైట్ చూసుకొని ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు సెల్ ఫోన్ నుంచి కూడా చేసుకోవచ్చు. లేదు మీకు ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే మీరు ఏదైనా మీ సేవ అట్లాంటి ప్లేసెస్ ఏమి చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి ముఖ్య విషయం దీంట్లో ఏంటి అంటే మీ కాంటాక్ట్ నంబర్, మీరు యూజ్ చేస్తున్న సెల్ ఫోన్ కాంటాక్ట్ నంబర్, అందుబాటులో ఉండే కాంటాక్ట్ నంబర్ని మాత్రమే రిజిస్ట్రేషన్ టైంలో యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫర్దర్ కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారు, నెట్ కేఫ్లో చేసుకుంటే నెట్ కేఫ్ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారు, దాని ద్వారా ఇన్ఫర్మేషన్ నెట్ కేఫ్కి వెళ్తుంది కానీ మీకు రాదు. సో అక్కడ మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రాబ్లం వచ్చి ఇక్కడ మీ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల మీ లాస్ అయ్యేది అల్టిమేట్ మీరు. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో యాజ్ పర్ ఎస్ఎస్సి మేమోనే మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఫిల్ అయి ఉండాలి, ఇంక్లూడింగ్ స్పెల్లింగ్. ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్తో ఉండి ఉంటే
మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి చెక్ చేసుకోండి ఒకసారి. మీరు నెట్ కేఫ్లో ఇచ్చిన స్లిప్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం కాకుండా ఒకసారి మీరు ఏం చేసారు, ఫీడ్ చేస్తున్నప్పుడు టైప్ చేసి దాంట్లో ఎంటర్ చేసినప్పుడు డేటాను ఏమేమి డేటా ఎంటర్ చేశారు, దాని కరెక్షన్స్ ఏంటి అనేవి క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ దీని తర్వాత ఆప్షన్స్ పెట్టుకోవడము నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే ఫ్రెండ్స్, ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న రౌండ్ ఐటీఐ భువనగిరిలో 5 ట్రేడ్లు అవైలబుల్గా ఉన్నాయి. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్ డిజైన్. దీంట్లో ఫిట్టర్లో 2 యూనిట్లు అంటే 40 సీట్లు, ఎలక్ట్రీషియన్లో 1 యూనిట్ అంటే 20 సీట్లు, టర్నర్లో 1 యూనిట్ అంటే 20 సీట్లు, వెల్డర్లో 2 యూనిట్లు అంటే 40 సీట్లు, మెకానిక్ డిజైన్లో 1 యూనిట్ అంటే 24 సీట్లు. ఈ 24 ఏంటి అని అంటే అది దాని ట్రేడ్ ఒక ఇంపార్టెన్స్ని బట్టి అక్కడ చేంజ్ అవుతుంది. సో ఇది మెకానిక్ డిజైన్లో 24. దీంట్లో అవుట్ ఆఫ్ మళ్ళీ నాకు కామెంట్స్ వస్తాయి, మేడం మేనేజ్మెంట్ కోటాలో డైరెక్ట్గా వచ్చి మేము కొనుక్కోవడానికి లేదా సీట్ అని. మీరు మేనేజ్మెంట్ కోటా అప్లై చేసుకోవాలన్నా కూడా త్రూ కోర్టనే రావాలి. మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడే ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటా సీట్ కావాలన్నా కూడా మీరు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకొని ఉండాలి. డైరెక్ట్గా డబ్బులు తీసుకొని సీట్ ఇచ్చే ప్రక్రియ ఈ ఐటీఐకి సంబంధించి ఎప్పుడో పోయింది. ఈ ఐటీఐ సిస్టమ్ ఆఫ్ అడ్మిషన్స్లలో ఆ ప్రాసెస్ అనేది చాలా ఏళ్ళు అవుతుంది తీసేసి. ఇప్పుడు వచ్చిన ఈ ప్రాసెస్ను ఓన్లీ ఆన్లైన్లోనే మీరు మేనేజ్మెంట్ కోటా కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మళ్ళీ మేనేజ్మెంట్ కోటా అంటే దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆ డిస్క్రిప్షన్ ఆ వెబ్సైట్లోనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు అడగకండి. ఒక్కొక్క ఐటీఐకి ఒక్కొక్క మేనేజ్మెంట్ కోటా ఫీ వేరియేషన్ ఉంటుంది, సేమ్ ఫీ ఉండదు. సో ఇది కూడా మీరు గ్రహించండి. మా దగ్గర ఐటీఐ భువనగిరిలో మేనేజ్మెంట్ కోటా ఫీస్ మాత్రం సీట్కి 10,000 సంవత్సరానికి. ఒకవేళ మీరు 2 ఇయర్స్ యూనిట్ ఏదైనా సెలెక్ట్ చేయవచ్చు, ట్రేడ్ ఏదైనా సెలెక్ట్ చేస్తున్నారు లైక్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్ ఇవన్నీ కూడా 2 ఇయర్ ట్రేడ్స్ చేసుకుంటే సంవత్సరానికి 10,000 చొప్పున 2 సంవత్సరాలకి కలిపి 20,000 కట్టాల్సి ఉంటుంది. సో క్లియర్ ఫ్రెండ్స్, ఇది మేనేజ్మెంట్ సీట్స్ గురించి అండ్ అడ్మిషన్స్ ఆఫ్ ప్రాసెస్ గురించి. ఇది అయిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతుంది. దాని తర్వాత అగైన్ మీ మెరిట్ ప్రకారమే, మీ ఎస్ఎస్సి మెరిట్ ప్రకారము, మీ రిజర్వేషన్ ప్రకారం సీట్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎక్కడా ఏది మాన్యువల్గా ఉంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను మాన్యువల్గా ఏది ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్, ఆటోమైజ్డ్, డిజిటలైజ్డ్. సో క్లియర్ ఫ్రెండ్స్, ఇది మీరు ఒకవేళ చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతే కనుక మీరు యూజ్ చేసుకోండి. ఈ బ్లాక్ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు, మీకు ఇంటి పక్కన చెప్పే ఫ్రెండ్స్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఎస్ఎస్సీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇది షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, ఐటీఐ చేయాలి లేదా మీకు ఇన్స్టెంట్గా తొందరలో 2-3 సంవత్సరాలలో జాబ్ కావాలి అనుకొని ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఐటీఐ అనే ప్లాట్ఫామ్ ఈజ్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు. బికాస్ ఐటీఐ 2 ఇయర్స్ ట్రేడ్ ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ ఇయర్ లోపల, సెకండ్ ఇయర్ అయిపోయి కంప్లీట్ అయిపోయి మీరు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని బయటికి ఐటీఐలో నుంచి కాలు బయట పెట్టే లోపల మీ కాలు ఇంకొకటి ఇండస్ట్రీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది డ్యామ్ షూర్గా మేము చెప్తున్నది. గంట పదంగా ఏంటి అంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి 2018 నుంచి జరుగుతున్న ప్రాసెస్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. కంపల్సరీగా మీరు ఐటీఐలో జాబ్ చేయాలి, మేము స్కిల్డ్ క్యాండిడేట్గా ఆ తీర్చిదిద్దబడాలి మేము అని అనుకుంటే ఈ ఐటీఐని సెలెక్ట్ చేసుకోండి. మీరు కంపల్సరీగా మీ మోటో జాబ్ అయితే కనుక మీరు ఈ ఐటీఐ నుంచి కాలు ఒకటి బయట పెట్టే లోపల ఇంకో కాలు కంపల్సరీగా ఒక మంచి కార్పొరేట్ ఇండస్ట్రీలో ఉండబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్. మళ్ళీ ఇండస్ట్రీస్ కూడా మా దగ్గరికి వచ్చేవన్నీ కార్పొరేట్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్, ఏవి కూడా నార్మల్ ఇండస్ట్రీస్ ఉంటాయి లైక్ మేఘా సర్వో డ్రైవ్స్, ఎస్పీసీఎల్ బిబినగర్, దాండినో, ఇట్లాంటి ఒక మంచి ఇండస్ట్రీస్లలో మాకు ప్లేస్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్లేస్మెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. డైరెక్ట్గా కూడా క్యాండిడేట్స్ వెళ్ళిపోయి రెజ్యూమ్ ఇచ్చి కూడా మా దగ్గర ఇండస్ట్రీస్ వాళ్ళు ప్లేస్ అయిపోతున్నారంటే వాళ్ళకున్న నైపుణ్యతని బట్టి. మీరు నైపుణ్యం పొందుకోవాలి అనుకుంటే రెగ్యులర్గా కాలేజ్కి రావాలి, యూనిఫామ్ మెయింటైన్ చేయాలి, పంచువాలిటీ మెయింటైన్ చేయాలి, మాస్టర్లు చెప్పిన వాళ్ళు ఏం చెప్తున్నారో అదంతా వినాలి. మా దగ్గర మాస్టర్స్ కూడా మంచి ఎక్స్పర్ట్ మాస్టర్స్ ఉన్నారు. సో ఆ మాస్టర్స్ చెప్పింది మీరు ఫాలో అయ్యి రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి ఎటువంటి ఎక్స్క్యూజెస్ లేకుండా చేస్తే కంపల్సరీగా మీరు మంచి కార్పొరేట్ ఇండస్ట్రీస్లో ఫేస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దాట్ టు 2 ఇయర్స్ లోపలే, 2 ఇయర్ ట్రేడ్ తీసుకుంటే 2 ఇయర్స్ లోపలే, 1 ఇయర్ ట్రేడ్ తీసుకుంటే 1 ఇయర్ లోపలే. మీరు ఒకవేళ మాకు ఇది వద్దు, మేము జాబ్ చేయము, ఫర్దర్ స్టడీస్ చేసుకోవాలి అన్నా కూడా ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే
మీరు డైరెక్ట్ పాలిటెక్నిక్లో లేటరల్ ఇంటర్వ్యూలో జాయిన్ అవ్వాలి అనుకుంటే అక్కడ కూడా మీరు ఇక్కడ ఐటీ అయిపోగానే మీరు లేటరల్ ఎంట్రీకి ఎంట్రన్స్ రాస్తే కనుక మీరు డైరెక్ట్ పాలిటెక్నిక్కి కూడా ఎలిజిబుల్ అవుతారు ఐటీఐ ద్వారా. ఈ ఐటీఐలో కంప్లీట్ చేసుకున్నందుకు లేటరల్ ఎంట్రీ అనే ఆప్షన్ ఒకటి మీకు ఉంటుంది. అదే మీరు ఎస్ఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ చేయాలి అంటే పాలిసెట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ పాలిసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఇక్కడ జాయిన్ అవుతే కనుక ఐటీఐ అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకున్నా కూడా మీరు ఇక్కడ జాయిన్ అయినాక ఈ ఐటీఐ అయిపోగానే లేటరల్ ఎంట్రీకి ఎగ్జామ్ రాస్తే కనుక డైరెక్ట్ సెకండ్ ఇయర్లో మీకు అడ్మిషన్ అనేది ఇవ్వబడుతుంది పాలిటెక్నిక్ కాలేజీలో. సో ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్కి ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలన్నా ఐటీఐ ఇస్ ద ప్లాట్ఫామ్. మీరు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలి ఒక జాబ్ అనేది కొట్టాలి అన్నా కూడా ఐటీఐ ఇస్ ద ప్లాట్ఫామ్. సో మీరు ఇప్పుడు మీ చేతిలో ఉంది వాట్ యూ వాంట్ టు డిసైడ్ యూ కెన్ డిసైడ్. ఎందుకంటే మనది డెమోక్రసీ కంట్రీ కాబట్టి ఏమి చేయాలి అని కూడా స్వతంత్రం ఉన్నది కాబట్టి మీ జీవితాన్ని మీరు ఎలా మనసు తీసుకోవాలనుకుంటున్నారో అది మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. అండ్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ క్రికెట్. నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో మళ్ళీ చెప్తున్నాను ఐటీఐ ఎట్లా అడ్మిషన్ తీసుకోవాలో, లాస్ట్ డేట్ ఏంటి, రేట్స్ ఏమున్నాయో మా ఐటీఐలో, ఎన్ని యూనిట్స్ ఉన్నాయో కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఏ పోర్టల్ ఉందో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఐటీఐ అడ్మిషన్ ఫర్ ద సెషన్ 2023-24. Thank you friends, thank you for watching my YouTube blog, thank you once again.